ప్రముఖ జర్నలిస్ట్ అమర్ రచించిన డేట్ లైన్ హైదరాబాద్ పుస్తకావిష్ణ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైన్లో చూద్దాం. సీనియర్ జర్నలిస్టు సంపాదకులు పెద్దల శ్రీనివాసరెడ్డి గారు, హైదరాబాద్ నగర యువ మేయర్ మిత్రులు రామ్మోహన్ గారు, ఈనాటి కథానాయకుడు నాకు చిరకాల మిత్రుడు, జూన్ 10 కోసం కూడా చాకచక్యంగా నన్ను బుక్ చేసినటువంటి సోదరులు అమర్ గారు, వారి సోదరులు అజయ్ గారు, సభలో ఆశీర్వాదం ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అమర్ చాలా నిశితమైనటువంటి పరిశీలనతో, చక్కటి విషయ పరిజ్ఞానంతో, విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తర్వాతే తన అక్షర తూనీరాన్ని సంధించేటువంటి జర్నలిస్ట్. అందుకే కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగే విధంగా ఉన్నా తను చెప్పదలుచుకున్నటువంటిది చెప్పగలిగిన వ్యక్తి. చాలా చాలా సందర్భాలలో చాలా విషయాలు వారు రాశారు. పర్టికులర్లీ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక సందర్భంలో ఎల్కే అద్వానీ గారు హైదరాబాద్కు వచ్చినారు. వారు హైదరాబాదే తెలంగాణలో ఉందిగా, ఇంకా తెలంగాణ రాష్ట్రం ఎందుకు అని చెప్పి ఉపన్యాసం చెప్పారు. దాన్ని చాలా నిశితంగా ఖండించినటువంటి వ్యక్తి దేవులపల్లి అమర్. చాలా గొప్పగా ఖండించి, దానికి ఎందుకు ఖండిస్తున్నానో ఆ విషయాన్ని ఇప్పుడు వివరించి చెప్పినటువంటి జర్నలిస్టు మిత్రులు అమర్ గారు. ఇందాక అజయ్ చెప్పారు తెలంగాణ వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించుకునేటువంటి అమరవీరుల స్థూపం ఉండే గన్ పార్క్లో సులభ కాంప్లెక్స్ ప్రపోజ్ చేస్తే దాన్ని కూడా చాలా చీల్చి చెండాడి ఆ ప్రయత్నాన్ని విరమింపజేసే వరకు వేటాడి రాసినటువంటి వ్యక్తి అమర్ గారు. సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీ పెట్టి సిద్దిపేట జరిగినటువంటి ఉప ఎన్నికలో నేను గెలిచిన తర్వాత ఇక నుంచి అన్ని తెలంగాణ రోజులే అని చెప్పిన వ్యక్తి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజం యొక్క మేలు శ్రేయస్సు, తెలంగాణకు ఒక రాష్ట్రం అయితే కలుగుతుందని భావించిన వ్యక్తులలో అమర్ గారు ప్రముఖులు. ప్రజాతంత్ర వారి నాన్నగారు వద్దన్నప్పటికి కూడా టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే దాన్ని డైలీ చేద్దాం సార్, మనం మెసేజ్ పంపిద్దాం, కొంచెం భారమైనా సరే అని చెప్పి ధైర్యం చేసి ఒక 3-4 జిల్లాలలో ఎడిషన్లు పెట్టి దాన్ని నడిపించి ఆ రోజులలో వాయిస్ తెలంగాణకు లేనటువంటి సందర్భంలో తెలంగాణ గొంతుకై ఆ పత్రిక వెలుగొందేలాగా నడిపించిన వ్యక్తి కూడా అమర్ గారు అని చెప్పి మనం చేస్తాం. ఈ తెలంగాణకు సంబంధించి చాలా విచిత్ర విషయం, రామచంద్రమూర్తి గారు అడగకపోయినా కేసీఆర్ గారికి నేను ఒక సలహా చెప్పాను ఎన్నికలకు ముందని చెప్పాను, కానీ నేను అడిగిన సందర్భాన్ని వారు గుర్తు చేయలేదు. రామచంద్రమూర్తి గారికి ఉద్యమం పొడవున వారు తెలంగాణ బిడ్డే కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అర్లీ మార్నింగ్ అనకుండా నేను ఢిల్లీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సార్ ఇట్లా వచ్చింది ఏం చేద్దామంటారు, ఏం చేయాలి, ఏం చేయటం సమస్య ఉంటుంది చెప్పి కానీ కనీసం ఒక 150-200 సార్లు మాట్లాడుతున్నాను మూర్తి గారితో. చెప్పేవారు వారు నిష్కర్షగా చెప్పేవారు ఇట్లా అయితే బాగుంటుందేమో, ఇది చాలామందికి బయట తెలియదు, ఎందుకంటే ఉద్యమం నడిపే సందర్భంలో నా గురించి జరిగిన చిత్రీకరణ మరొక రకంగా ఉండేది కాబట్టి అసలు కేసీఆర్కి ఇంత ఓపిక ఉందా, ఈయన 10 మందితో మాట్లాడతాడనే అభిప్రాయం సదభిప్రాయం లేకుండా. రామచంద్రమూర్తి గారు ఒక్కరే కాదు, ఒక థింక్ ట్యాంక్ లాగా కనీసం ఒక 25 మంది సందర్భం వస్తే వారందరికీ మాట్లాడి కలిగినటువంటి అభిప్రాయాలు వచ్చిన సలహాలను క్రోడీకరించి ఏది ఉత్తమంగా ఉంటుందనుకుంటే ఆ మార్గం వేసుకొని ముందుకు పోవడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా అమర్ గారు చెప్పారు,
ఇటు భారత గురిని మాట్లాడాను కాబట్టి వారికి తెలుసు. ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఊరికి ఆవేశంతో జై తెలంగాణ రోడ్డు మీదకి రాలేదు. కనీసం 3-3.5 వేల గంటల దేశం ఏ పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు, ఈ సందర్భంలో ఒక రాష్ట్రం సాధించడం సాధ్యమయ్యే పనినా, దానికి మార్గనిర్దేశం ఎలా ఉండాలి, పందా ఏమై ఉండాలి, చెప్పవలసిన సంగతులు ఏమై ఉండాలి, హౌ టు ఆర్టికులేట్ అనే విషయం మీద 3.5 వేల పైచిలుకు గంటలే మేధోమథనం జరిగింది. నిజానికి ఉద్యమం 2001 ఏప్రిల్ 22న ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ అంతకు ముందే దాదాపు 1 సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత, ఇది చాలామందికి తెలియదు, బయట చాలామంది దుష్ప్రచారం కూడా చేసినారు, ఈయనకు మంత్రి పదవి రాలేదని ఉద్యమం పెట్టిండను మరొకటి కూడా చెప్పినారు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి, సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి. 85లో నేను తొలిసారిగా ఎమ్మెల్యే అయినా, అయిన తర్వాత ఊళ్ళన్నీ ఒక వరుస తిరుగుతుంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించే పైరవకారులు ఉంటారు, ఎరుసువైల్ తాలూకాలు. మేము ఇంత ఇచ్చినామండి, మేము ఇంత ఇచ్చినామండి అంటే కామ్గా అవన్నీ నోటు చేసుకుంటూ పోయినా నేను. మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత లెక్క తీస్తే 85 లక్షల రూపాయలు పేద రైతుల డబ్బులు ఆ సిద్దిపేట టౌన్లో ఉండేటువంటి పైరవకారుల దగ్గర ఉన్నాయి. నేను ఎలక్ట్రిసిటీ అధికారులను పిలిచి, ఇది ఏమిటండి అసలు ఈ పరిస్థితి ఎందుకుంది, ఇంత దారుణంగా ఎందుకుంది, సార్ ఇది మీ ఒక్కల బాధ కాదు, మొత్తం తెలంగాణ 10 జిల్లాల బాధ ఇది, నీటి ప్రాజెక్టులు రాలేదు కాబట్టి భూగర్భ జలాలే మనకు దిక్కయింది, అంచేత అత్యధిక సంఖ్యలో బోర్లు బావులు వీటినే తెలంగాణ వ్యవసాయం ఆధారపడింది, ఆ ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే టార్గెట్స్ తక్కువ ఉన్నాయి ప్రభుత్వంలో, ఆదుర్ద మేము ముందు తెచ్చుకుంటే కొంత పొలం పారుద్ది అనేటువంటి ఆదుర్దతో జనాలు వీళ్ళు అంచారిస్తూ ఉంటారని చెప్పినారు. దీనికి ఏమిటి పరిష్కారం అని అడిగితే, ఈ ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఒక పాలసీ నిర్ణయం జరగాలి, మీరు తెలంగాణ శాసనసభ్యులను కూడగట్టుకొని ప్రయత్నం చేస్తే జరుగుద్దండి. 2 పనులు చేయాలి, 1 ఈ టార్గెట్లు పెరగాలి, 2 రైతులకు సరఫరా చేసే విద్యుత్ శక్తి మీద స్లాబ్ విధించాలి, ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు రాకూడదు. ఆ రోజు తెలంగాణ కరీంనగర్ అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక 27 మంది శాసనసభ్యులను కూర్చుకొని ఒక మెమరాండం తయారు చేసుకొని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కలిసాం. కలిసి చెప్పిన తర్వాత వారు అప్పుడు తాతారావు గారిని ఒక ఆయన విద్యుత్ బోర్డు చైర్మన్గా ఉండేవారు, వారిని పిలిపించిన ముఖాముఖి మేము కూర్చొని మాట్లాడితే టార్గెట్లు పెంచుతాను, ట్రాన్స్ఫార్మర్లు పెంచుతాను, కనెక్షన్ ఇవ్వటం పెంచుతాను, కానీ స్లాబ్ మాత్రం ఒప్పుకోనని వారు అన్నారు. యూబి రాఘవేంద్రరావు గారు అని చెప్పి ఒక మంచి డైనమిక్ ఆఫీసర్ రామారావు గారి దగ్గర అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవారు. ఏమిటి రాఘవేంద్రరావు గారు మా శాసనసభ్యులు ఇట్లా అంటున్నారు, తాతారావు గారు అట్లా అన్నారు, ఇప్పుడు ఏం చేయటం ఉత్తమంగా ఉంటుంది మనం, సార్ నేను చెప్తే తాతారావు గారు కూపన్ రావచ్చును, కానీ మీ శాసనసభ్యులు చెప్పేది రైట్ అండి, ఎందుకంటే వీళ్ళంతా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇట్లా ఉన్నారు, మీరు జనంలోకి వెళ్ళి తిరగండి అని చెప్పారు. వాళ్ళు తిరిగారు, జనం ఏం చెప్పారో అది మోసుకొచ్చి మీకు చెప్తూ ఉన్నారు. ఒక్క భారీ పరిశ్రమ చేసే విద్యుత్ చౌర్యాన్ని అరికడితే వీళ్ళు కోరేటువంటి స్లాబ్ ఇయ్యచ్చు, ఇబ్బంది కాదని చెప్పారు. రామారావు గారు ఆయన ఒకసారి ఆయనకు అర్థమైతే ఇంకెవరు చెప్పినా వినేవారు కాదు, అర్థం కావాలంతే ఆయనకి ఎక్కింది నేను చెప్పింది. ఆ దెబ్బతోని తాతారావు గారు నో డిస్కషన్ అండి, రేపు మేము శాసనసభలో ప్రకటన చేస్తూ ఉన్నాం స్లాబ్ రేటు మంజూరు చేస్తూ, మీరు స్టేట్మెంట్ తయారు చేయించండి, బాయ్ నమస్కారం దయచేయండి అన్నారు.